భారతీయ టెలికాం కంపెనీలకు అత్యున్నత న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. కేంద్రానికి 1.3 లక్షల కోట్లు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం నిర్దేశించిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూను సమర్థిస్తూ సుప్రీం తీర్పు వెల్లడించింది. ఈ మేరకు డాట్ విధించిన జరిమానాను వడ్డీతో సహా చెల్లించాలంటూ సంచలన తీర్పు చెప్పింది. టెలికం నెట్వర్క్ సంస్థలకు షాకిచ్చే ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. సవరించిన స్థూల ఆదాయం కింద టెలికం సంస్థల నుంచి 92,000 కోట్ల రికవరీకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించింది. టెలికం విభాగాలు రూపొందించిన ఏజీఆర్ నిర్వచనాన్ని న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా సభ్యులుగా ఉన్న బెంచ్ సమర్థించింది. టెలికం విభాగ అభ్యర్థనను టెలికం సంస్థల సమర్పణలను తోసిపుచ్చుతున్నట్లు కోర్టు పేర్కొంది. టెలికం సంస్థల జరిమానా వడ్డీ కూడా టెలికం విభాగానికి చెల్లించాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తదుపరి పిటిషన్లను అంగీకరించబోమని, టెలికం కంపెనీలు ఎంత చెల్లించాల్సి ఉంటుందో లెక్కించేందుకు చెల్లింపు గడువును తదుపరి ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రైవేట్ సంస్థలైన భారత్ ఎయిర్టెల్, వొడాఫోన్లతో పాటు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లైసెన్స్ ఫీజు కింద ఇంకా 92,000 కోట్లు చెల్లించాల్సి ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం భారత్ ఎయిర్టెల్కు 21,682 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు 28,000 కోట్లు, ఎంటీఎన్ఎల్ 2,537 కోట్లు చెల్లించాల్సి ఉంటోంది. డాట్ రూల్స్ ప్రకారం అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో 8% లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి. ఒక్కో సర్కిల్లో 4.4 మెగాహెడ్జ్ల కంటే ఎక్కువ స్పెక్ట్రా ఉన్న మార్కెట్ ధరలు చెల్లించాల్సింది. మరోవైపు ఈ తీర్పుతో భారత్ ఎయిర్టెల్ లిమిటెడ్ షేర్లు 4.9%, వొడాఫోన్ ఐడియా 13.3% పతనాన్ని చవిచూశాయి.